అంటే ఇదే కృష్ణా జిల్లాలో మీరు ఒకసారి పర్యటిస్తే గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. రైతు చితికిపోయాడు కాబట్టి ఎదురు చూస్తున్నాడు. రైతన్న ఎప్పుడు కూడా ఎవరైనా సహాయం కోరడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం పైన నమ్మకం పోయింది కాబట్టి, స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆదుకోవడం లేని ఉద్దేశంతో వారి అభిప్రాయం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం లేదు, ఎంతవరకు బాగా చేశారు, ఎన్ని లెక్కలు చేశారనేది సమాచారం మాకన్నా మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా మేము డిమాండ్ చేసింది 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వమన్నా ఒక రైతుకి. అది పెద్ద అమౌంట్ కాదు ప్రభుత్వానికి. ఎందుకు పెద్ద అమౌంట్ కాదంటే, మీరు ఓట్లు వేయించుకున్నప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా మీరు మద్యపాన నిషేధం చేస్తామని వాగ్దానం చేశారు. ఈరోజు మీకు 17,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎక్సైజ్ శాఖ ద్వారా. ఒక్క సంవత్సరం దాన్ని వదులుకోమంటున్నాం రైతాంగాన్ని కాపాడడానికి కోసం. మీ ఎక్సైజ్ శాఖ ద్వారా మీకు వస్తున్న ఆదాయాన్ని ఈ ఒక్క సంవత్సరం దయచేసి రైతాంగాన్ని కోసం ఆ ఆదాయాన్ని వదులుకొని కేవలం రైతు బిడ్డ కోసం, రైతాంగాన్ని కోసం, రైతు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని స్పందించమంటున్నాం. గ్రామాలలో వాలంటీర్లు కొంతమందికే ఇస్తున్నారు. చాలా కంప్లైంట్లు వస్తున్నాయి మాకు. రాజకీయ పరంగా చూస్తున్నారు. వీటన్నింటినీ దయచేసి మీరు విశ్లేషించుకోండి. అదేదో యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిపోయిందని కాదు. ప్రాథమిక అంచనాలకి, రాబోయే కొన్ని రోజుల తర్వాత జరిగే అంచనాలకి ఫిగర్ తగ్గుతుందా పెరుగుతుందా చెప్పండి మీరు. ప్రాథమిక అంచనాలు ఎప్పుడు కూడా, ఒక్క నిమిషం నన్ను సమాధానం చెప్పనండి, నన్ను సమాధానం చెప్పనివ్వండి. ప్రాథమిక అంచనాలు 10 లక్షలు అంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఒకవేళ నిజంగానే పర్యటించి వాళ్ళు గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించుకున్న తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా గతంలో ఉన్న లెక్కల కన్నా అధికంగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా తక్కువ ఉండదు. ఇది వాస్తవం. ఎప్పుడు మీరు చూసుకోండి. అది మీ మీ నా ఒక్క నిమిషం అండి. ఇన్పుట్ సబ్సిడీకి ఏం నామ్స్ ఉన్నాయి చెప్పండి. రైట్, ఇప్పుడు మనం మేము కోరే దేని గురించి, మేము కోరే దేని గురించి, రైతుకు జరిగిన నష్టం, ప్రత్యేకంగా నివార్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుని ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వమని మేము కోరుతున్నాం. వాళ్ళు ఇచ్చేది 9 లక్షల మంది రైతులకి 918 కోట్లు. అంటే రైతుకి 1,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అది ప్రభుత్వం ఇస్తోంది. ఏం ఉపయోగపడుతుంది అది రైతాంగానికి చెప్పని, ఒక కుటుంబానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అది సరిపోదు రైతాంగాని కోసం. ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని మేము చెప్తున్నాం. తప్పలేదు నేను ఒక ఓకే. అది మీరు అనుకునే విధంగా వాస్తవాలు తెలుసుకుని మీరు మాట్లాడితే సంతోషం. క్షేత్రస్థాయిలో వినండి. ఓకే ప్రభుత్వం చెప్పిన విషయాలకే తేడా ఉంది కదా లెక్క. అందుకని నేను ప్రశ్నించేది ఈ రోజున. ప్రభుత్వం చెప్పిన విషయాలకే తేడా ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. జనసేన పార్టీ దానికోసం నిలబడి ఉంది. శాసనసభలో మీ తప్పు లెక్కలు చెప్తే ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం లేకపోయింది. నిలదీయాలి, అందరి బాధ్యత ఉంది. జవాబుదారితనం ప్రభుత్వానికి వచ్చే శాసనసభలోనే. ఆ లెక్కనే మీరు కాదంటుంటే మీరు ఏమని ఆర్గ్యూ చేస్తాం మీతోటి. సమస్యనే లేదు. శాసనసభలో వాళ్ళు సమాచారం ఒకవేళ సేకరించుకోకపోతే ఒక 2 రోజులు సమయం అడుగుతారు తప్ప అక్కడ ఇచ్చిన సమాచారం దాటలేరు. దానికన్నా తక్కువగా ఈ రోజు చెప్తుంటే లెక్కలు అది కరెక్ట్ కాదు. ఓకే, సో చెప్పండి, మీరు చెప్పండి. అవునండి,
మా పర్యటనలో భాగంగానే మాకు 6 దురదృష్టమైన సంఘటనలు మా దృష్టికి వచ్చినాయండి. ఆత్మహత్యలు జరిగిన రైతాంగం, అందులో చాలామంది పాపం కౌలు రైతులు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. వాళ్ళు తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు. నేననేది ఈ 4 జిల్లాల వరకు మాకున్న సమాచారం, అంటే పర్యటనలో భాగంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమాచారం. ఇవి కాకుండా ప్రభుత్వం ఈ రోజు వరకు లెక్కలు ప్రకటించలేదు. ఆ లెక్కలు బయటికి రావాలి. అది తీసుకున్న తర్వాత మనం ఇంకోసారి తప్పకుండా దాని గురించి ఇంకా బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం దయచేసి ఈ సబ్జెక్ట్కే పరిమితం అవుదామండి. తప్పకుండా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ ఈ మెయిన్ ఫోకస్ దీని మీద పెడదామని మాట్లాడతాం. నేను అంటే మీరేం ఏమనుకోబాకండి, అది డెఫినెట్లీ మంచి సబ్జెక్టే, చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కానీ మన మన పర్పస్ డిఫీట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడదామని అనుకున్నాం, థ్యాంక్ యూ, ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి వచ్చానండి. నానిగారు ఆహ్వానం మేరకు ఆ రోజు వచ్చాను. ఎస్ సార్, షూర్. అంటే ఒక శాసన సభాపతిగా ఓకే అండి, ఒక శాసనసభాపతిగా నేను నిర్వహించినప్పుడు నా కర్తవ్యంలో భాగంగా 64 బైఎలక్షన్స్ జరిగినాయి 5 సంవత్సరాల్లో. ఎందుకు జరిగినాయి? సభకి కొన్ని నియమాలు పద్ధతులు అవన్నీ పాటించాం కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా, శాసనసభ గౌరవం పెంచే విధంగా ఖచ్చితంగా మేము అందరం కూడా కృషి చేశాం. సో అందులో భాగంగానే మరి ఒక టర్మ్లో 64 బైఎలక్షన్లు వచ్చినాయంటే మీకే అర్థం అవ్వాలి ఎంత పర్టికులర్గా అప్పుడున్న పరిస్థితులను ఆధారం చేసుకుని చేయాల్సి వచ్చింది. సో ఈ రోజున నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. మీరు అడిగారు కాబట్టి నేను అన్నాను. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం మాత్రం రైతాంగం కోసం, రైతు సమస్యల కోసం, ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం ఆడుకుంటున్నాం. ఏదో ఓట్ల సందర్భం కాదు, ఓట్ల కోసం వచ్చిన సందర్భం కాదు. మీరందరూ కూడా సహకరించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసేటట్టు మీ వంతు మీరు తోడ్పడతారని నేను భావిస్తూ థ్యాంక్ యూ. ఆ సెంటర్ పదింటికండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.